డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు. జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రత్యేకించి నందమూరి అభిమానులకు అందరికీ థ్యాంక్ యూ. మేము పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలుగు సినిమా ప్రైడ్ రాజమౌళి గారికి, అలాగే బన్నీ గారికి పెద్దవాళ్ళ మీద గౌరవంతోని పిలవగానే వచ్చి మన ఈవెంట్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీ అందరి ఉత్సాహం చూస్తుంది, బట్ మీ అందరికి చిన్న క్షమాపణ కూడా చెప్తున్నా. బాలే నందమూరి అభిమానులకు కావచ్చు, నా నియర్ అండ్ డియర్ వాళ్ళకు కావచ్చు, యాక్చువల్గా ఈ ఈవెంట్ని ముందు రోజు వరకు కూడా బయట అవుట్డోర్లో చేద్దామని అనుకున్నాం, బట్ వెదర్ బయట వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఇక్కడ చేయడం జరిగింది. అందుకు చాలామంది ఇబ్బంది పడ్డారు, అందుకే మమ్మల్ని మన్నించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఈ సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు, జస్ట్ ఓన్లీ పనిచేసిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నా. ఈ సినిమాలో మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ. మా బాలకృష్ణ గారిని ఇప్పటివరకు ఉన్న సినిమాలో చూపించిన దానికన్నా మరింత అందంగా చూపించిన మా మేకప్ ఆర్టిస్టులు విధి కానీ, మధు కానీ, అలాగే ఎంటైర్ సినిమా మొత్తాన్ని ఇంత అందంగా మా డైరెక్టర్ గారు అనుకున్న విధంగా స్టైలిష్ డిజైన్ చేసిన రాముకు, అలాగే మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు, మా ప్రకాష్ గారు కావచ్చు, మా రామ్ ప్రసాద్ గారు కావచ్చు, జస్ట్ రెండు ఫైట్స్ మాత్రమే కంపోజ్ చేసి వెళ్ళిపోయిన రామ్ లక్ష్మణ్ కావచ్చు, ఆ తర్వాత ఎంటైర్ యాక్షన్ మొత్తం ముందుకు తీసుకెళ్లిన మా స్టన్ శివ మాస్టర్స్, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు, మీకు తెలుసో తెలియదో మన ఫీటరెన్స్ వల్ల మేనల్లుళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్టేజ్ మీద చూసిన తర్వాత ఎవరినో చూసినట్టు గుర్తొస్తుంది, ఆ ఫీటరెన్స్ వల్ల మేనల్లుళ్ళు. ఈ సినిమా డిసెంబర్ 2 మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి నేను ఒకటి మాత్రమే చెప్తా, 2020 మార్చి బిఫోర్ ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక ఆనవాయితీ మనకి. ఆ ఆనవాయితీకి మధ్యలో కొంచెం కరోనా అడ్డొచ్చి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ని మళ్ళీ ఈ అఖండతో స్టార్ట్ చేస్తున్నాం. ఆ జర్నీ, ఆ లెగసీని మళ్ళా 17th వచ్చే మన పుష్పరాజ్ కానీ, ఆ తర్వాత వచ్చే
ఎంటైర్ మన పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ గాని కొంచెం ఈ పాండమిక్ ఎఫెక్ట్ బహుశా మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతి వెంకన్న ఆశీస్సులు కావచ్చు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కావచ్చు కంపేర్ టు నార్త్ తో చేస్తే మన దగ్గర కొంచెం తక్కువనే ఉన్నది కాబట్టి మనకు ఆల్రెడీ కొంతవరకు ఆ కరోనా భయం వెళ్ళింది ఇప్పుడు ఈ అఖండ ఆ తర్వాత పుష్పతోనే ఎంటైర్ మళ్ళీ పాత రోజులు మనకు వస్తాయి బట్ నార్త్ లో మాత్రం ఎంతో కొంత భయం ఉన్నట్టుంది ఆ భయాన్ని కూడా మన త్రిబుల్ ఆర్ వచ్చి బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా बन्नी गारु वच्चारु ई रोजु आयनकु प्रत्येकंगा थैंक्स चेप्पाली काकपोते नाकु इंत मुंदु ओक सिनिमालो शूटिंग जरुगुतुन्नप्पुडु राम लक्ष्मण मास्टर लो नेने अन्न ओक सीन चेस्तुंटे सर एं सर मरी मीरु इंत घनंगा इब्बंदि पेडुतुन्नारु अनि अंटे वाळ्ळु अन्नारु छे एं सर मीरु बलेवारु इदे बन्नी अयिते ना अन्नाडु అంటే వాళ్ళు అన్ని టేకులు తీసుకుంటున్నాక నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది సార్ ఇన్ని టేకులు చేస్తున్నారు ఓకే చేయొచ్చు కదా ఎందుకండి అన్న వాళ్ళు పక్కకు వచ్చి ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు ఇదే బన్ అయితే అక్కడ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఓకే అడుగుతాడు అని అన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా అది టెంపరీ వరకే బట్ కష్టపడేటోని ఆ భగవంతుడు కూడా ఆపలేడు అందుకే బన్నీకి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను థాంక్ యూ బన్నీ థ్యాంక్ యూ అండి ఈ సినిమా రిలీజ్ అవుతుంది మళ్ళీ జాతర మొదలవుతుంది ఆ జాతరని కంటిన్యూ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ బ్రేక్ లేకుండా జరగాలని కోరుకుంటున్నా సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ ఈరోజు ఇబ్బంది పడాలందరికీ ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా థ్యాంక్ యూ ఎస్ సక్సెస్ మీట్లో కలుద్దాం అండ్ బోయపాటి సీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము थैंक यू वेरी मच जय बालय ओके इधी एपड़ू इधी चपालेमो बट एपड़ू नेकूने ओके टेंशन अवसर असर ले मुंदुगा ब्रदर टाइम चला एक्कुवैंदी ओके नेन रेंडे रेंडे मातलु माटाडेसि इच्चेस्तानु एंदुकंटे बन्नी गारु अंड बालय गारु माटाडाली मीरु एवरि कोसम अयिते वेट चेस्तुन्नारो वाळ्ळु माटाडाली सो नेन तक्कुवे माटाडतानु मुंदुगा ई रोजु ई कार्यक्रमान्नि विश् चेयडानिकि ब्लस् चेयडानिकि वच्चिन प्रति ओक्कळ्ळकि ना कृतज्ञतलु तेलियजेस्तुन्नानु प्रत्येकंगा